తిరుమలలో భక్తులను చిరుతలు టెన్షన్ పెడుతున్న సంగతి తెలిసిందే. దీంతో వాటిని బంధించడానికి అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. వారి ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తాజాగా మరో చిరుత బోన్లో చిక్కింది. అలిపిరి కాలినడక మార్గంలో 7 మైలు వద్ద ఏర్పాటు చేసిన బోన్లో చిరుత చిక్కినట్లు అధికారులు తాజాగా తెలిపారు. చిరుతలు బంధించేందుకు అధికారులు కొన్ని రోజులుగా విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత పలుమార్లు బోన్ వరకు వచ్చి వెళ్లినట్లు కూడా సీసీటీవీ కెమెరాల్లో కనిపించింది. ఆదివారం రాత్రి ఈ చిరుత బోన్లో చిక్కింది. ఇప్పటి వరకు మొత్తం 4 చిరుతలు పట్టుకున్నారు అధికారులు. జూన్ నెలలో ఓ చిరుతను బంధించగా ఆగస్టు 14న ఓ చిరుత దొరికింది. ఆగస్టు 17న మరో చిరుత బోన్లో పడింది. తాజాగా ఇంకో చిరుత బోన్లో దొరికింది. 4 చిరుతలు ప్రస్తుతానికి పట్టేసుకున్నారు. ఇంకా ఎన్నున్నాయో అధికారుల నుండి ప్రకటన రానుంది. ఆగస్టు 12న నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన చిన్నారి లక్షితను తిరుమల నడక మార్గంలో చిరుత లాక్కిలి దారుణంగా చంపేసింది. ఈ ఘటనతో టీటీడీ అటవీ శాఖ అధికారులు కలిసి ఆపరేషన్ చిరుత ప్రారంభించారు. ప్రత్యేకంగా చిరుతల్ని బంధించేందుకు ఆపరేషన్ ప్రారంభించారు.